ప్రపంచ శాంతి సేవ 2021 ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అన్నదాన ధర్మకర్త డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినాకిని వెల్ఫేర్ అసోసియేషన్ వారు తమ సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ ఉత్తమ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రపంచ సేవా సమితి అవార్డు రావడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆ అవార్డు మీకు ఎందుకు వచ్చింది? అవార్డు ఎవరికి పోతున్నారు? నేను గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చాలా ముమ్మడిగా చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాలు అన్నదానమైతేనేమి, పూర్ ఫ్యామిలీస్లో మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు అయితేనేమి, అనాథాశ్రాలకి, వృద్ధాశ్రాలకి, గుళ్ళకి ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సేవా కార్యక్రమాలు చేసిన దానివల్ల నన్ను చాలా సంస్థలు గుర్తించి నాకు జిల్లా స్థాయిలో అయితేనేమి, రాష్ట్ర స్థాయిలో అయితేనేమి, గల్ఫ్ కంట్రీస్ స్థాయిలో కూడా నాకు ఎన్నో అవార్డులు వచ్చింది అనేది వాస్తవం. నేను మాటలతో చెప్పలేను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు కష్టాలు పడి పైకి ఎదిగిన వ్యక్తి నేను. కావున కష్టం విలువ, బాధ విలువ నాకు బాగా అనుభవం ఉంది కాబట్టి ఆ కష్టము బాధ, నేను పడిన బాధ ఎవరు పడకూడదు అనేది నా సంకల్పం. దానివల్ల ఉడత భక్తిగా నా వల్ల అయింది నేను సేవా కార్యక్రమం చేస్తున్నాను. దీనికి ఈ సేవా కార్యక్రమం చేసేదానికి నాకు పెద్ద కుమారుడుతో సమానమైన నా బామర్ది అయితేనేమి, నా కుమారులు అభిలాష్, అవినాష్, సాయి, కనీష్ వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో నేను ముఖ్యంగా నాకు సర్వస్వమైన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, నా ముద్దులన్న పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారు, మా ముద్దులన్న జగనన్న గారు, వీళ్ళ అడుగుజాడల్లో వీళ్ళ ఆశయాలని వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలను నేను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు కూడా రాజకీయంగా కూడా చేసినవి చాలా ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటికీ నాకు గుర్తించి పినాకిని అసోసియేషన్ వెల్ఫేర్ సంస్థ ఒక పెద్ద సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళు నా సేవా కార్యక్రమాలు గుర్తించి ఈరోజు చిత్తూరు జిల్లాలోనే నన్ను ఎంపిక చేసి ప్రపంచ సేవా పురస్కారాలు ఇవ్వడం చాలా గొప్పగా నేను భావిస్తున్నా. ఇది ఇంత వాళ్ళు పినాకిని అసోసియేషన్ వాళ్ళు నా సేవలు గుర్తించినందుకు ఆ సంస్థకు వాళ్ళందరికీ కూడా సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనివార్య కారణాల వల్ల సడన్గా ఉన్నట్లుండి నా చిన్న కుమారుడు ఆకుల బాబా అభిలాష్ వివాహము పెట్టుకున్నాము. అనుకోకుండా పెట్టుకున్నా జిల్లా స్థాయిలో అయితేనేమి, రాష్ట్ర స్థాయిలో అయితేనేమి కనీ వినేరుగానే ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ టైంలో కూడా నిబంధనపరంగా కోవిడ్కి విరుద్ధంగా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నా బిడ్డలను ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 14 మంది ఎమ్మెల్యేలు కూడా 11 మంది ఎమ్మెల్యేలు, ఒక మినిస్టరు, ఒక డిప్యూటీ సీఎం గారు, నాకు సర్వస్వమైన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఇట్లా ఎంతోమంది ఎమ్మెల్యేలు, మినిస్టరు, డిప్యూటీ సీఎము, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, డిప్యూటీ మేయర్లు, మేయర్లు, కార్పొరేటర్స్ అయితేనేమి, జెడ్పీటీస్ అయితేనేమి, ఎంపీటీస్ అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డిఎస్పీ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు సినీ ఫీల్డ్ అగ్రమైన డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరోలు కావచ్చు, ఇట్లా నానా రకాలుగా వచ్చి నా బిడ్డలను ఆశించినారు. నేను చాలా సంతోషపడుతున్నా. అనివార్య కారణాల్లో సడన్గా పెట్టుకున్నా కానీ ఇంతమంది వచ్చి ఆశీర్వించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మా ఆకుల కుటుంబము జీవితాంతం మీకు రుణపడి ఉంటుంది. మీరు మా పైన చూపించే ప్రేమ, అభిమానం, గౌరవానికి మీరు మా జీవితాంతం కూడా మీ ప్రేమ అభిమానం మాకు ఉండాలి. మా ఆకుల కుటుంబానికి మేము కూడా మేము ఒక రాజకీయ నాయకులుగా కాకుండా మీకు ఒక సేవకులుగా ఆకుల కుటుంబం మీ అందరికీ ఎప్పుడు ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా అది మా బాధ, మా కష్టంగా భావించి మేమందరం కూడా మీకు ఇంట్లో కుటుంబ సభ్యులుగా, మీకు ఒక సేవకులుగా ఎల్లవేళ మీకు అన్నదండలుగా ఉంటామనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్. రాష్ట్రాల్లో కూడా, విదేశాల నుంచి కూడా నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. అనా మీకు ఈ ప్రపంచ సేవా పురస్కారం ఇవ్వడానికి వాళ్ళు పినాకిని సంస్థకి మేము చాలా రుణపడి ఉన్నాము. మీకు ఆ పురస్కారం వస్తున్నదానికి మేమందరము కూడా
చాలా సంతోషపడుతున్నామన్నా, చాలా గర్వపడుతున్నాం అంటున్నారు. వాళ్ళ ఆనందము, వాళ్ళు నాపై చూపించే ప్రేమ, అభిమానం, గౌరవానికి ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, నా పైన, మా ఆకుల కుటుంబం పైన ఎవరైతే ప్రేమ అభిమానం గౌరవం చూపిస్తున్నారో వాళ్ళకి జీవితాంతము మేము వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటామనేసి కూడా నేను సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. దీనికి ఎవరు ఆదరణ, ఎవరు అండదండలు లేవు. ఇది కేవలం నా స్వయం కృషితోనే నేను ఎదిగినా. నేను ఇంతకుముందే చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నేను ఎన్నో బాధలు కష్టాలు పడ్డాను కాబట్టి నేను కొన్ని సేవాకార్యం చేయాలనుకున్నా, చేస్తున్నా. ఇంకా పోను కూడా నేను ఒక నా భార్య పేరుతో ఆకుల లతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఒక 10-15 రోజుల్లో ఓపెన్ చేస్తున్నాం. ఆ సంస్థ తరఫున ఇంకా ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసినామో ఇంత వందింతలు వెయ్యింతలు ఊహించిన దానికంటే ఎక్కువ మేము ఆ సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ తరఫున చేస్తామనేసి కూడా మీకు సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. నాకు సరస్వమైన నా భగ్న తల్లి, నా భార్య హేమలతకు అంకితం చేస్తున్నాను.